नमस्ते अंडी वेलकम टू रामाई फूड्स नेनु ई रोजु एंतो टेस्टीगा उंडेटुवंटि मामिडि वरुगुल पप्पु चेसि चूपिस्ता अनुकुंटानंडि మామిడి వరుగుల పప్పు చాలా బాగుంటుంది యాస్ టీజ్ గా మామిడికాయ పప్పు లాగా ఉంటుంది మామిడి పప్పు లాగా అన్ సీజన్ లో కూడా మనం మామిడికాయ పప్పుని టేస్ట్ ని ఆస్వాదించొచ్చు ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం ఎలా చేసుకోవాలో మామిడి వరుగుల పప్పుకి ముందుగా వరుగుల్ని చిన్న ముక్కలుగా తుంపుకొని 10 నిమిషాలు ఈ విధంగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ టేస్టీగా చేసుకోవచ్చు ఈ నానే లోపు మనం పొట్టి పప్పును ఉడికించుకుందాం పప్పును ఉడికించుకొని కుక్కర్ లో ఇప్పుడు ఆ వట్టి పప్పులోకి మనం నానబెట్టుకున్నాం కదండి ముక్కలుగా చేసి మామిడికాయ ఉరుగులు వాటర్ తో సహా వేసేయాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి కారం తినేదానికి ఉప్పు उप्पु వేయకూడదండి ఎందుకంటే మామిడికాయ ఊరుగుల్లో ఆల్రెడీ మనం ఉప్పుతో తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు కారం ఉప్పు అనేది ఎంత తగ్గినా కూడా మనం టేస్ట్ చూసి అప్పుడు కలుపుకోవచ్చు పప్పు అంతా అయిపోయాక ముందు వేస్తే ఎక్కువ అయిపోతుందండి అసలు వేయకూడదు అది గుర్తుపెట్టుకోవాలి కొంచెం ఇంగువ వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు కూడా వేసి బాగా కలిపి అవసరం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసి वन विजिल कानी टू विजिल कानी वच्चे वरकु कुकर मल्ली मन उड़की पप्पु स्टव मीद पेट्टी ई विधंगा उड़कीं पप्पुनि ओक बौल् लो तीसुकोनि मामिडि वरुगुल पप्पु याड चेद्दाम एनिमिर्चि आवालु जीलकर्र कोद्दिगा इंगुव करिवेपाकु वेसि पोप् चेसेयडमंडि चाला ईजीगा चेसुकोवच्चु అన్ సీజన్ లో అంటే మామిడికాయలు దొరకని సీజన్ లో కూడా యాజ్ ఇట్ ఇస్ గా మామిడికాయ పప్పు టేస్ట్ మనం ఆస్వాదించొచ్చు ఈ మామిడి ఊరుగులు ఎలా చేసుకోవాలో మన వీడియోలో మన రామాయ్ ఫుడ్స్ ఛానల్ లో ఒక వీడియో తయారు చేసి పర్ఫెక్ట్ గా పెట్టానండి కాకపోతే ఈ మామిడికాయ ఊరుగులు మనము ఎండాకాలం చేసుకున్నట్లయితే ఇలాగా అన్ సీజన్ లో వింటర్ సీజన్ అనేవచ్చు రైనీ సీజన్ లో కూడా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మామిడికాయ పప్పుని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మై ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ అండి।